ఆ రోజు ఏం మాట్లాడింది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మాట్లాడింది. వాస్తవానికి బీజేపీని ఒడగొట్టింది ఎవరు? బండి సంజయ్ని ఒడగొట్టింది ఇలా బీఆర్ఎస్ పార్టీ, అరవింద్ను ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, బాబురావును ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఈటల రాజేందర్ను ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, రఘునందన్ రావును ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ నిలువరించే శక్తి ఇవాళ బీఆర్ఎస్, బీజేపీని నిలువరించే శక్తి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటుంది. ఇవాళ మనం ఇవాళ బీజేపీని ఒడగొట్టగలిగినాం, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒక దుష్ప్రచారం చేసింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటని. మీరు ఎక్కడైనా ఒడగొట్టిందా? ఇవాళ మీరు ఒకటైంది. అదానిని 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో అడుగుపెట్టకుండా కేసీఆర్ నిలువరిస్తే మీరు 2 నెలలు కాకముందే అదానిని అలమిచ్చుకుంటూ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తా ఉన్నారు. ఒకవైపు మీ నాయకుడు రాహుల్ గాంధీ అదానీ ప్రధాని ఇద్దరు ఒకటే అంటాడు, అదానీ దగ్గరనే ఈ బీజేపీ యొక్క నల్లధనం ఉందంటాడు. మీరు పోయి అదే అదానీతో ఇలా అగ్రిమెంట్లు చేసుకొని అలాయి బలాయి చేసుకుంటున్నారు. మరి ఇవాళ ఎవరు ఒకటవుతున్నారు? ఆనాడు గవర్నర్ గారు మనం ఇద్దరు ఎమ్మెల్సీలను ఆ రోజు మనం నామినేట్ చేస్తే దాసోజు శ్రవణ్ గారిని, సత్యనారాయణ గారిని ఆ రోజు గవర్నర్ గారేమో ఆమోదించకుండా ఆపుతారు. కానీ అదే గవర్నర్ గారు ఈరోజు 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా పంపుతుందో లేదో తెల్లారి వరకే ఆమోదం తెలుపుతున్నారు. ఇప్పుడు ఎవరు ఒకటైందో ఇవాళ ప్రజలకు అర్థమైతలేదా? అంటే అన్ని అబద్ధాలు. ఒక గోబల్స్ ప్రచారం, అప్పుల విషయంలో గోబల్స్ ప్రచారం, కాళేశ్వరం విషయంలో గోబల్స్ ప్రచారం. ఇవాళ అప్పుల విషయంలో ఏం చెప్పిండ్రు? యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు 387,000 కోట్లు, అది కూడా 31 మార్చి వరకు కలిపి చెప్పిండ్రు. కానీ దాన్ని 700,000 కోట్లుగా ఒక గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం. వీళ్ళు వచ్చి 2 నెలలుగానే ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చింది. అంటే ఈ రకంగా ఒక గోబల్స్ ప్రచారం చేసింది.